మన కార్యక్రమం మన ఇంటి కార్యక్రమం మనందరి కార్యక్రమం సాధ్యమైనంత తొందరగా ఈ కార్యక్రమాన్ని తుంగతుర్తి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ ఈ ప్లీనరీ సమావేశాన్ని మనం ప్రారంభించుకుందాం అని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ మనీ అప్పుడు మన ఒక రూపాయి ఈజ్ ఈక్వల్ టు 17 రూపాయలు వాణి ఒక రూపాయి ఇంటూ 17 ఇంటూ 83 వేస్తే ఇప్పుడు ఉన్న లెక్క మన లెక్క ప్రకారం కాబట్టి ఆ రోజు నిజాం రాజు అనుకోడు ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు అంత వనరు ఉన్నటువంటి ఈ దక్కన్ పీఠభూమి ఈ దక్కన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆ రోజు భారతదేశంలో కలుపుకున్న తర్వాత కొన్ని రోజులకే మద్రాస్ రాష్ట్రంలో కలిసినటువంటి ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మద్రాస్ నుంచి వేరుపడతామని చెప్పేసి 1953లో పంచాయత్ చేసి వాళ్ళతో వేరుపడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే కనీసం ఉంటందుకు ఒక ఆఫీస్ గాని ఒక సౌకర్యం గాని ఒక సెక్రటరియట్ గాని ఒక అసెంబ్లీ గాని ఏది లేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం వేసుకున్న గుడారాలు ఇట్లా గుడారం వేసుకొని ఆ గుడారాలలో ఆఫీస్ నడుపుతూ అప్పుడు ఆలోచన చేసింది ఏం చేయాలి ఎట్లా చేయాలి పక్కన ఉన్నటువంటి దక్కన్ హైదరాబాద్ అప్పుడే కలిసిపోయింది కదా కలిసిపోయిన తర్వాత హైదరాబాద్ స్టేట్ గా ఉన్నది భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం ఇది ఈ హైదరాబాద్ రాష్ట్రం బాగా మంచిగా ఉన్నది ఇక్కడ తెల్లగా పుల్లగా ఉన్న రాళ్ళు వాళ్ళని కనుక మన దాంట్లో జమ చేస్తే మనం బయటపడతారా లేకపోతే మనకు అర్థమైపోతాం ఏం చేద్దాం ఏదో ఒకటి మొదలు పెట్టాలి కాబట్టి ఏం చేసి తెలుగు తెలుగు మాట్లాడుతారు ఒకటే నీ తినాలి నా తినాలి మన తెలుగు వాళ్ళందరం ఒక తిరుగు ఉండాలని చెప్పేసి కలవాలని స్టార్ట్ అయ్యాం దక్కన్ రాష్ట్ర ఆ రోజున్నటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి గురుగల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక జరుగుతుందనేటువంటి కుట్ర ఎప్పుడు ఊహించిందంటే నిజాం రాజు పొద్దుగా లేచి ప్రార్థన చేసేటప్పుడు రోజు లేచిన తర్వాత మేమందరం సుభిక్షంగా ఉండాలి మా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి మా పక్కన ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కూడా చాలా చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.